ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూసం రమేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు యగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, అనల్ దాస్ గణేష్, జిల్లా నాయకులు మోర అజయ్, నక్కా దేవదాస్, యనగంటి రాయమల్లు, గడ్డం ఎల్ఐలు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10వ తేదీ నుండి 17వ తేదీ వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను మరి ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మరి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పాల్గొన్నటువంటి ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి వక్రీకరించే విధంగా అప్పుడు నిజాం నవాబులు మరి ముస్లింలు అదేవిధంగా హిందువులకు మధ్య జరిగినటువంటి పోరాటంగా వక్రీకరిస్తున్నారు. ఇది ఈ సిపిఎం పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు మరి తెలంగాణ పోరాట యోధుల గురించి మరి తెలుసుకోవాల్సిన అవసరం ఈనాటి ప్రజానీకానికి ఉంది. కాబట్టి మరి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రేపు 17వ తేదీన సాయంత్రము 4:30 సిపిఐఎం రాజన్న సిరిసిల్ల ఫేస్బుక్ పేజీలో ఆన్లైన్ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ బహిరంగ సభలో సిపిఎం జాతీయ నాయకులు మరి బృందాకారాది గారు, రాష్ట్ర నాయకులు మరి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గురించి పూర్తిగా వివరిస్తారు. కాబట్టి మన సిరిసిల్ల జిల్లాలోని ప్రజానీకం అందరూ కూడా ఈ ఆన్లైన్లో జరిగే బహిరంగ సభను వీక్షించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా మరి రేపు ఉదయం 10 గంటలకు మరి తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా మరి మన జిల్లాలో ఉన్నటువంటి అమరులు సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నటువంటి యోధులైనటువంటి బద్దం ఎల్లారెడ్డి గారు, అదేవిధంగా సింగిరెడ్డి భూపతి రెడ్డి గారు, అమృతలాల్ శుక్లా గారు, అదేవిధంగా కర్రోల నరసన్న గారు, మరి అదేవిధంగా గడ్డం తిరుపతి రెడ్డి గారులకు మరి ఘనంగా మరి గాంధీ సర్కిల్లో నివాళులర్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి సంస్కరణ సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి జిల్లాలోని ప్రజానీకులందరూ కూడా ఇటు సంస్కరణ సభలో పాల్గొని వారికి విప్లవ జోహార్లు అర్పించాలని చెప్పి సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన తెలియడం జరుగుతూ ఉంది.